హే గాయ్స్, ఐ హోప్ యు ఆల్ గాయ్స్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఆసమ్. నేను పొద్దున్నండి ఏం చేస్తున్నాను తెలుసా? ఐఎమ్ డూయింగ్ అసైన్మెంట్స్, హోంవర్క్స్. అండ్ కాలేజ్ ఎండింగ్కి వచ్చేసింది అండ్ చాలా అసైన్మెంట్స్ ఉన్నాయి అండ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. సో ఇప్పటి నుండి నేను జూన్ 15 వరకు చాలా అంటే చాలా చాలా బిజీగా ఉంటాను అండ్ వీడియోస్ కూడా పెట్టకపోవచ్చు. ఐ డోంట్ నో, మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను బట్ కొంచెం ఎగ్జామ్స్ అది ఉంటాయి కాబట్టి ఐ డోంట్ నో, కొంచెం వీడియోస్ స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బై ద వే, టుడే ఇన్ దిస్ వీడియో మన స్కిన్ డార్క్గా అయిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటో చెప్తా. చాలామంది ఏంటంటే స్కిన్ ముందు బాగుంటుంది బట్ కొన్ని డేస్ అయ్యాక వాళ్ళ స్కిన్ డార్క్గా అయిపోవడం, ట్యాన్ అయిపోవడం, బ్లాక్ అయిపోవడం ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. బేసికల్లీ ముందు బాగున్న మీ స్కిన్ ఇలాగ ట్యాన్ అయిపోవడానికి లేదంటే డార్క్గా అయిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటో టుడే ఇన్ దిస్ వీడియో నేను మీకు చెప్తాను. స్టార్టింగ్ విత్ 1, సన్ ట్యాన్. మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, చాలామందికి వాళ్ళ స్కిన్ పాడైపోవడానికి, ట్యాన్ అయిపోవడానికి, డార్క్గా అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎండ. మన ఇండియాలో టెంపరేచర్స్ బాగా ఎక్కువగా ఉంటాయి అండ్ మొత్తం 365 డేస్ మనకి ఎండ అనేది బాగానే తగులుతూ ఉంటుంది. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సన్ ట్యాన్ అయిపోవడం అన్నమాట. సో దీని నుంచి మనం అవాయిడ్ చేయాలి అంటే మనం ఎండలోకి వెళ్ళడం తగ్గించాలి, లేదంటే ఎండలోకి వెళ్ళినప్పుడు మన బాడీకి మన స్కిన్కి ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి. లైక్ ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం, ఫేస్ని కవర్ చేసుకోవడం, సన్స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవడం, అంబ్రెల్లా క్యారీ చేయడం, ఇలాంటివన్నీ తీసుకెళ్తే మనకి సన్ ట్యానింగ్ నుంచి మెయిన్గా మనం బయటపడతాం. అండ్ నేనైతే ఇంతకుముందు చాలా 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 డార్క్ స్కిన్ టోన్ ఉండేది నాకు. అండ్ నేను మెయిన్గా ఫాలో అయింది ఏంటంటే ఈ సన్ ట్యాన్ అనేది నేను అవాయిడ్ చేశాను. అప్పుడు నా స్కిన్ టోన్ అనేది ఇంప్రూవ్ అవ్వడం డెవలప్ అయింది. సో దట్ ఈస్ ద 1 రీజన్ అన్నమాట చాలామంది స్కిన్ డార్క్ అయిపోవడానికి సన్ ట్యానింగ్, గుర్తుపెట్టుకోండి. 2, ఫేస్ కేర్. సి బేసికల్లీ ఈ వాచ్ ఉంది, ఈ వాచ్ కానీ నేను వాడకపోతే, అలా పక్కన పెట్టేస్తే డ్యామేజ్ అయిపోవడం లేదంటే పాడైపోవడం, బ్యాటరీ అయిపోవడం ఇలాంటివన్నీ అయ్యి వాచ్ పనిచేయడం మానేస్తుంది. అలాంటిది మన ఫేస్, మనం మనుషులం, దీనికి చాలా చెత్త వస్తూ ఉంటుంది, ఆయిల్ సెక్రేషన్స్ ఉంటాయి, హార్మోన్ సెక్రేషన్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ అవుతున్నప్పుడు దాని మీద మనం మినిమం ఫేషియల్ కేర్ అనేది తీసుకోవాలి, లేదంటే ఫేస్ డెఫినెట్లీ పాడైపోతుంది, డార్క్ అయిపోతుంది. ఐ మీన్ ఆల్ ద ఫేషియల్ ప్రాబ్లమ్స్ లైక్ పింపుల్స్, యాక్నీ, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి ఫేస్ కేర్ తీసుకోకపోవడం వల్ల. అండ్ చాలామంది అబ్బాయిలు ఏంటంటే ఫేస్ని పట్టించుకోదు. అమ్మాయిలు బాగా కేర్ తీసుకుంటారు మొహం మీద బట్ అబ్బాయిలు తక్కువ అనమాట, అబ్బాయిల్లో ఫేస్ కేర్ తీసుకునే వాళ్ళు. సో ఏంటంటే ఫేస్కి మినిమం కేర్ అనేది తీసుకోండి, సిటిఎం ఫాలో అవ్వండి, డైలీ ఫేస్ వాష్ చేయండి, మాయిశ్చరైజర్ అప్లై చేయండి. మీకు బద్ధకం అయితే అట్లీస్ట్ డైలీ ఫేస్ వాష్ అండ్ ఇలాంటి మాయిశ్చరైజర్ అయినా యూజ్ చేయండి. అట్లీస్ట్ దట్ ఈస్ ద బేసిక్ కేర్ అనమాట మనం మన ఫేస్కి ఫాలో అవ్వాల్సింది. దానివల్ల ఏంటంటే మన ఫేస్ పాడవకుండా, డార్క్గా అవ్వకుండా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఫేస్ కేర్ ఎప్పుడు తీసుకోండి. 3, కెమికల్ ప్రొడక్ట్స్. బేసికల్లీ చాలామంది ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటారు ఫేస్కి కానీ బాడీకి కానీ, బట్ మీరు యూజ్ చేసే ప్రొడక్ట్స్లో కెమికల్స్ ఉండడం వల్ల, హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటే అది డెఫినెట్లీ మీ ఫేస్కి మీ స్కిన్కి డ్యామేజ్ చేస్తుంది. అండ్ చాలామంది ఏంటంటే ఎలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ తెలియక యూజ్ చేసేయడం వల్ల వాళ్ళ ఫేస్ అనేది పాడైపోతుంటుంది. అండ్ నేనైతే మమ ఎర్త్ యూజ్ చేస్తాను, దీంట్లో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. ఒకవేళ కెమికల్ ఉన్నా అవి కంప్లీట్లీ మన బాడీకి స్కిన్కి సేఫ్ అయినవే ఉంటాయి. అండ్ మ్యాక్సిమం అయితే న్యాచురల్ అనమాట కెమికల్స్ అనే ఉండవు. బ్రాండ్ ప్రమోషన్ అని అయితే అనుకోకండి, ఇది న్యాచురల్. అండ్ నేను ఫ్రమ్ పాస్ట్ 2 ఇయర్స్ నుండి మమ ఎర్త్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చితే యూజ్ చేయండి, లేదంటే ఇంకేదైనా న్యాచురల్ బ్రాండ్, ఆయుర్వేదిక్ బ్రాండ్ చాలా ఉంటాయి న్యాచురల్వి. సో అలాంటిది యూజ్ చేస్తానన్నా మీ ఇష్టం. బట్ ఏంటంటే మ్యాక్సిమం మీరు యూజ్ చేసే ప్రొడక్ట్స్లో కెమికల్స్ అనేవి తక్కువ ఉండేలా చూసుకోండి. ఒకవేళ కెమికల్స్ ఉన్నా అవి మీ బాడీకి స్కిన్కి హార్మ్ చేసే కెమికల్స్ కాకుండా చూసుకోండి. అప్పుడు మీ ఫేస్ అనేది, స్కిన్ అనేది బాగుంటుంది, డార్క్ అయిపోకుండా ఉంటుంది. 4, డ్రింకింగ్ వాటర్. మన బాడీలో సగానికి సగం లిక్విడే ఉంటుంది, వాటరే ఉంటుంది. అలాంటి మన బాడీకి వాటర్ కంటెంట్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. డైలీ మినిమం 2-4 లీటర్స్ లేదంటే 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. దీనివల్ల మీ బాడీ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది అండ్ స్కిన్కి మంచి గ్లో కూడా ఉంటుంది. మనం డైలీ వాటర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల బాడీలో వాటర్ ఇంటేక్ తక్కువ ఉంటే ఫేస్ మీద యాక్నీ ఫామ్ అవ్వడం, పింపుల్స్ ఫామ్ అవ్వడం, స్కిన్ డార్క్ అయిపోవడం ఇలాంటివి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీ బాడీకి కావాల్సినంత వాటర్ కంటెంట్ డైలీ ఇస్తూ ఉండండి. దీనివల్ల మీ ఫేస్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, బాడీ బాగుంటుంది. 5, డస్ట్ పొల్యూషన్. గాయస్, మనం బయటకు వెళ్ళినప్పుడు గాల్లో మన కంటికి కనిపించిన చాలా చాలా డస్ట్, కెమికల్స్, పొల్యూషన్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అండ్ చాలామంది స్కిన్ పాడైపోవడానికి, ఫేస్ డార్క్గా అయిపోవడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో బయటకు వెళ్ళినప్పుడు
మీ మొహం ఏదైనా క్లాత్తోనో లేదంటే హెల్మెట్ ఏదో పెట్టి కవర్ చేసుకోండి. డస్ట్ పొల్యూషన్ ఇవన్నీ మీ మొహానికి మీ స్కిన్కి తగిలేలా చెయ్యొద్దు, దానివల్ల మీ ఫేస్ డెఫినెట్లీ పాడైపోద్ది. సో గైస్, దీస్ ఆర్ ద 5 బేసిక్ రీజన్స్ అనమాట మన స్కిన్ పాడైపోవడానికి, మన ఫేస్ డార్క్గా అయిపోవడానికి మెయిన్ రీజన్స్ అనమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేయండి, మెల్లి మెల్లిగా మీ ఫేస్లో స్కిన్ టోన్ అనేది బాగుంటుంది, డెవలప్ అవుతుంది. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే డెఫినెట్లీ ఈ వీడియోకి ఒక పెద్ద లైక్ చేసుకోండి. కూర్చున్నాను, అసైన్మెంట్లు రాసి అలా లేచి మీకోసం వీడియో చేసేసాను. సో వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే, మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్లీ వీడియోకి ఒక పెద్ద లైక్ వేసుకోండి. అండ్ ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం ఇంకా ఎలాంటి అమేజింగ్ కంటెంట్ తెలుగులో మిస్ అవ్వకుండా ఉండాలంటే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ టు గెట్ నోటిఫైడ్. లెట్ అస్ ఆల్ లుక్ గుడ్ అండ్ ఫీల్ గుడ్. బై బై.